హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి వంటలు నేను మీ నవీన ఇవాళ వీడియోలో మనము చాలా టేస్టీగా ఉండే నాటు కోడి గుడ్డుతో కారం పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దానికోసం ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి అలాగే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మనము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం అంతా కూడా పసుపు ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి ఇలా అయితే మనకి బాగా పడుతుంది ఎగ్స్కి చూసా కదా ఈ విధంగా మనం నాటు గుడ్లు తీసుకున్నామండి ఇవి చాలా చిన్నగా ఉంటాయి సైజ్ అనేది చూసాక కదా ఇప్పుడు ఒక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే ఇలా హోల్స్ పెట్టుకోండి దానివల్ల ఏంటంటే మనం గ్రేవీలో వేసినప్పుడు అది ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది గుడ్లు చాలా మంచిదండి హెల్త్కి మన బయట మార్కెట్లో దొరికే ఎగ్స్ కంటే అండ్ అలాగే ఇవి చాలా చిన్నగా కూడా ఉంటాయి ఇప్పుడు వీటిని మనము ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇలా ఆయిల్లో మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే మనకి ఆయిల్ అనేది ఫేస్ మీద తుల్లుతుంది ఇలా ఫ్రై అయిన వాటిని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకు చుట్టుపక్కల తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలకు కూడా నాటు పెట్టుకోండి ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయి సాఫ్ట్ అయ్యేంతలాగా మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటాని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటాలు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే టమాటాలు సాఫ్ట్ అవుతాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చిదనం అనేది కూడా పోతుంది ఇలా మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాం కారం వేసుకుందామండి ఇక్కడ నేను ఒక రెండున్నర టీ స్పూన్లు వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి అది అడ్జస్ట్ అవుతుంది అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే మనము ధనియాల పొడి వేసుకుందాం అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి ఇవి రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు పులుసుకి ఒకసారి ఇలాగా కలిపేసుకోండి బాగా కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత ముందుగా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోండి ఇలా నేను చింతపండుని నానబెట్టి దాన్ని గుజ్జు తీసి ఈ విధంగా రసాన్ని వేస్తున్నాను ఇది పాత చింతపడినండి అందుకే కాస్త కలర్ అనేది ఆ విధంగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని మీరు గ్రేవీ అవసరం అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి ఉప్పు అది కూడా సరి చూసుకోండి అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో కదుపుకుంటూ చూసాను కదండీ మనకి దగ్గర పడిపోయింది గ్రేవీ అనేది ఇదైతే తయారైపోయింది ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తా అంతేనండి సింపుల్గా నాటుగుడ్డు కారం పులుసుని ఏ విధంగా తయారు చేసుకున్నామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి